నేను గనక అధికారం ఇవ్వాలి అనుకుంటే ఏమి అధికారం అది? ఒక రాజును చేయడమా, ఒక ఎమ్మెల్యేని చేయడం అనుకుంటున్నారా? లేకపోతే సీఎంను పిఎంను చేయడమని మీరు అనుకుంటున్నారా? అది దివ్య అధికారం, అలౌకిక అధికారం అని బాబా వారు వాళ్ళకు చెప్పడము జరిగింది. వెంటనే శ్యామ అన్నాడు. ఇంకా శ్యామ లోపల కుమిలిపోతా ఉన్నాడు. 72 జన్మల సంబంధం అన్నాడు, గుడ్ అన్నాడు. ఇప్పుడేమో అధికారమంతా అతనికి ఇస్తాడంట, మరి మేమంతా పనికిమాలిన వాళ్ళమా అని ఇంకా ఒక్కొక్కడు లోపల ఉడికిపోతా ఉన్నారు. చూశారా మానవ సంస్కారం. ఒక గురువు దగ్గర ఉన్నప్పుడు గురువు ఎలాంటి వాడు, సిద్ధగురువు ఎలాంటి వాడు, ఆయన ధర్మస్వరూపుడు. ఆయనకు అన్నీ తెలుస్తాయి, ఎవడు సేవ చేస్తున్నాడు, ఎవడు నటిస్తున్నాడు, ఎవడు అంకిత భావంతో చేస్తున్నాడు, ఎవడు స్వార్థంతో చేస్తున్నాడు, ఎవడు కామంతో చేస్తున్నాడు, ఎవడు నిష్కామంగా చేస్తున్నాడు. ఇవన్నీ గురువు తెలియకపోతే వాడు గురువు ఎట్లా అవుతాడు? పెద్ద బరువు అవుతాడు. మరి సిద్ధగురువు అంటే ఎవరు? సర్వజ్ఞుడు అని తెలియదా? మరి నిజంగా నీకు అంత అర్హత ఉంటే శ్యామ నీకే ఇస్తాను, హేమత్పాంత్ నీకే ఇస్తాను అని అంటాడు. అటువంటి యోగ్యత మీకు ఎక్కడ ఉంది? ఏనాడైనా ఒక గంట సేపు ధ్యానం చేశారా? ఒక నిమిషమైనా సమాధిలో ఉండగలిగారా? వాని స్థితి ఏమిటిది? 11 నెలలు నా సహాయము లేకుండానే జన్మ జన్మల సంస్కారముతో యోగ సంపత్తితో ఒక మహారణ్యములో కూర్చొని 11 నెలలు ఏకధాటిగా సమాధిలో ఉన్నటువంటి మహనీయుడు రాతడు అని బాబావారు ఉపాసని బాబ యొక్క గొప్పతనం ఏమిటో చెప్పాడు. అప్పుడు శ్యామ అన్నాడు, ఓకే బాబా, మీరు అధికారం ఇస్తారు, ఇంకేమి ఇస్తారో ఇచ్చుకోండి, నాకెందుకు వచ్చింది? అతడు ఇక్కడ ఉండి ఇప్పుడు మరి ఏం చేయాలి అన్నాడు. చూడండి, సరే అధికారం ఇస్తాను అంటుండవు, సర్వశక్తులు దారపోస్తాను అంటుండవు, మరి ఉపాసని బాబా షిడిలో ఉండి ఏమి చేయాలి? ఇంకా రేపు నుంచి మా మీద ఏమైనా పెత్తనం చెలాయిస్తాడా? ఒక అర్ర కూడా ఇవ్వండి అంతడేమో అని ఏం చేశారు శ్యామ బాబాను ప్రశ్నించాడు. అప్పుడు చూడండి బాబా అన్నాడంట, ఏమి చెయ్యాలి ఉపాసని అని శ్యామ అడిగితే బాబా ఈజ్ గివింగ్ ఆన్సర్. బాబా అన్నారంట, ఊగే మాగే అన్నాడంట. ఇది మరాఠీ లాంగ్వేజ్, ఊగే మాగే అంటే ఊరికే కూర్చోవాలి అన్నాడు. చూశారా సిద్ధుల యొక్క భాష ఎవరికి అర్థమవుతుంది? ఏం చేయాలి బాబా అతను అని అంటే ఊగే మాగే అంటున్నాడు, ఊరికే కూర్చోవాలి అంటున్నాడు. మరి ఊరికే కూర్చోవడం ఏమిటిది, దీని అర్థం ఏమిటిది అని అంటే అమనస్కమై అతడు మనసు లేని స్థితిలో సమాధిలో ఉండాలి అని బాబావారు చెప్పడము జరిగింది. ఊరికే ఉండడం అంటే ఏమిటిది? మనసు లేకుండా ఉండడం. మనం ధ్యానం చేస్తూ ఉంటాం, కళ్ళు మూసుకొని ఉంటాం. ఆయన ఏం చేస్తున్నాడండి? ధ్యానం చేస్తున్నాడండి. ఓహో, ధ్యానం చేస్తున్నాడు అంటే ఇంకా ఏ కర్మ చేయడం లేదు. కానీ అతని మనసు ఏం చేస్తూ ఉంటుంది? రకరకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటుంది. చూసారా ఇక్కడ మనసు ఊరికే ఉండడం లేదు. ద మైండ్ ఈజ్ థింకింగ్. మనసు ఆలోచించడం కూడా ఊరికే ఉండడం కాదు. నువ్వు నిద్రలో ఏ విధంగా అయితే మొద్దులాగా జడంగా పడిపోయి ఉన్నావో ఆ విధంగా నీవు ధ్యానములో ఉండాలి, కాన్షియస్నెస్తో ఉండాలి, దివ్య ప్రజ్ఞతో ప్రకాశించాలి, మనోతీతంగా దేహాతీతంగా ఉండాలి. దాన్ని ఊరికే ఉండడము అని అంటారు. అప్పుడు కొంతమంది అనుకున్నారు,
ఊరికి ఎలా ఉంటాడు? ఏదో పని చేయాలి కదా, తిన్న తరగొద్దా అని రకరకాలుగా కామెంట్స్ చేశారు. చూడండి, ఎప్పుడైతే బాబా ఈ విధంగా మాట్లాడాడో, బాబా యొక్క మాటలు విని ఉపాసని బాబా కన్నీరు పెట్టుకున్నాడట. ఒకవైపేమో భక్తులు ఉడికిపోతూ ఉన్నారు, ద్వేషంతో రగిలిపోతూ ఉన్నారు. మరొక వైపు ఉపాసని కన్నీరు గారుస్తూ ఉన్నాడట. ఎటువంటి స్థానానికి నేను వచ్చాను? ఎటువంటి గురు సన్నిధిలో నేను ఉంటున్నాను? నా గురించి ఈ మహనీయుడు శిష్యులతో ఇంతగా వాదోపవాదాలు చేయడము, నా గొప్పతనాన్ని చెప్పడము, వాళ్ళకు గుణపాఠం చెప్పడము, ఇవన్నీ గురువుకు అవసరమా అని ఉపాసని బాబా కన్నీరు పెట్టుకున్నారంట. అప్పుడు చూడండి, మరి బాబా అంటే ఎవరు? సర్వజ్ఞుడైన హీ నోస్ ఎవరిథింగ్. శ్యామ చిన్నవాడు కాదు, జన్మ జన్మల్లో సంబంధం ఉన్నవాడు. మహల్సాపతి చిన్నవాడు కాదు, జన్మ జన్మల్లో సంబంధం ఉన్నవాడు. అందరూ ఆల్మోస్ట్ ఆల్ 90% జన్మ జన్మల్లో సంబంధం ఉన్నవాళ్ళు. ఉపాసన కూడా అలాంటి వాడే, కానీ అతను సాధనాపరంగా హై లెవెల్లో ఉన్నాడు, యోగ్యతతో ఉన్నాడు. అందుకని బాబా ఏం చేస్తున్నాడు? ఉపాసనకి విలువ ఇస్తున్నాడు. ఒక గురువు ఒక శిష్యునికి ఎందుకు విలువ ఇస్తాడు? సంథింగ్ హీ ఫౌండ్, న్యూ థింగ్, ఎక్స్ట్రాఆర్డినరీ థింగ్. అది చూడకుండగా ఏ గురువు ఏ ప్రత్యేక స్థానం ఇవ్వడు. ఇచ్చాడు అంటే సంథింగ్ ఇస్ దేర్, ఏదో అతనిలో శక్తి ఉంది, అబిలిటీ ఉన్నది అని దాని యొక్క అర్థం. అప్పుడు వీళ్ళంతా అసూయతో ద్వేషంతో ఉడిగిపోతూ ఉన్నారు. ఉపాసని కన్నీరు పెట్టుకొని కూర్చున్నాడు. అప్పుడు బాబా ఓపెన్ అయ్యాడు. ఒరే పిచ్చి వాళ్ళారా, ఉపాసని బాబా అంటే ఎవరనుకుంటున్నారు? వాడికి నాకు అనేక జన్మల సంబంధం ఉన్నది. వాడితోనే కాదు, వాడి తండ్రితో, వాడి తాతతో, వాడి ముత్తాతతో నాకు సంబంధాలున్నాయి, లెక్కలున్నాయి. మరి నేను ఆ లెక్కలు తీర్చవద్దా? రుణానుబంధం నుంచి విడిపడవద్దా? జన్మ జన్మల్లో నాకు సేవ చేశాడు, నేను అతనికి లెక్కలు చెప్పాలి. చూశారా, లెక్కలు చెప్పాలి అన్నారు బాబా వారు. ఏం లెక్కలు చెప్పాలి? గురువు అంటే ఊరికిన సేవలు చేయించుకోవడం కాదు. సేవలు చేయించుకొని శిష్యుని కనుక ఏమి ఇవ్వకుండా వాడు తెచ్చాడా, ఏమవుతుంది? నెక్స్ట్ జన్మలో ఆ గురువు శిష్యుడై కొడతాడు. సరిపోయింది అప్పుడు, చూసారా? అందుకే సిద్ధగురువులు ఏం చేస్తూ ఉంటారు? ఎక్కడికక్కడ విడిపడుతూ ఉంటారు. నువ్వు చేసావు కదా, టేక్ దిస్ ఫలం. ఇది చేసావు కదా, టేక్ దిస్ ఫలం. ఓవర్, లెక్కలన్నీ క్లోజ్. లెక్కలు గనక తీర్చుకోకుండా వెళ్ళిపోయినాడా, గురువు చిక్కుల్లో పడతాడు, కర్మ వలయంలో పడిపోతాడు. ఇవన్నీ ఉంటాయి సిద్ధ మార్గములో, తాత్విక జీవితంలో. అందుకని బాబా అంటున్నాడు, నేను లెక్కలున్నాయిరా నాకు, మన లెక్కలు నేను తీర్చుకోవద్దా? ఊరికి ఎవడు నా దగ్గరకు రాడు. వాడు ఎంత టైం తీసుకున్నాడు? 41 సంవత్సరాలు పట్టింది. శ్యామ, నువ్వు ఎక్కడున్నావు? నా సన్నిధిలో బతుకుతూ ఉన్నావు. చూసావా, నీ కర్మ ఇది, వాడి కర్మ అది. నీ యోగ్యత ఇది, వాని యోగ్యత అది. ఎవడి కర్మకు, ఎవని యోగ్యతకు ఎవడు రా బాధ్యుడు? చూశారా, అద్భుతమైన మాటలు. ఎవడి కర్మకు, ఎవడి యోగ్యతకు ఎవడు రా బాధ్యులు అన్నారు బాబావారు. కర్మ యోగ్యత ఈ రెండు మనిషిని పట్టుకుంటాయి, ధర్మాన్ని పట్టుకుంటాయి, దైవాన్ని కూడా పట్టుకుంటాయి. ఎవరిని విడిచిపెట్టవాలి? అప్పుడు చెప్పాడు, నేను ఇదే ద్వారకామాయలో ఉన్నాను, మీరు అనుకుంటూ ఉన్నారు.
వాడు ఈరోజు వచ్చాడు, వానికి నాకు సంబంధం ఏర్పడి జస్టో 3 రోజులైందని మీరు అనుకుంటున్నారా? పిచ్చివాడా, అసలుకు వాణ్ణి పుట్టించింది నేను. ఏ తల్లి గర్భములో వాడు పడాలో నిర్ణయించింది ఎవరనుకుంటున్నారు? నేనేరా నిర్ణయించింది. చూశారా, హేమత్ పంత్ వచ్చి గాల్వాంగ్ గారిని చూపిస్తూ, బాబా వీడు నా అల్లుడు అని పరిచయం చేయబోతూ ఉంటే బాబా నవ్వుతాడు, పిచ్చివాడా వీడిని నాకు పరిచయం చేస్తావా? వీడు నాకు 30 జన్మల నుంచి తెలుసు. ఆ తల్లి గర్భములోన ప్రవేశపెట్టింది. వీడిని ఎవరనుకుంటున్నావు? నేనే అన్నారు బాబా వారు. మిత్రపోయినాడు హేమత్ పంత్. ఇదేంటిది, నేనేదో నా అల్లుడు అని చెప్తే 30 జన్మలు తల్లి గర్భములో ప్రవేశపెట్టడం. చూశారా, ఏమనుకుంటున్నారు సాయిబాబా అంటే? సాయిబాబా అంటే సాక్షాత్తు ఈశ్వర్ మహేశ్వర్ సర్వేశ్వర్ శివుడైనా. బాబా చెప్పాడు, ఉపాసని బాబాను పరాయి వాడు అని మీరు అనుకుంటున్నారా? ఈ సిడిలో మీకు ఉండే భాగ్యం ఉంది కాబట్టి మీరు మాట్లాడతారా? వాడు పరాయి వాడు కాదురా. చిన్నప్పటి నుంచి నేను వాడిని ఎలా రక్షించానో అంటూ అనేక సన్నివేశాలు చెప్పారు. ఉపాసని బాబా చిన్నప్పుడు జబ్బు చేసినప్పుడు ఏం జరిగింది, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం జరిగింది, అవన్నీ ఏ విధంగా తొలగించాడు బాబావారు చెబితే ఉపాసని బాబా వెక్కి వెక్కి ఏడ్చాడు. ఎందుకు తెలుసునా? అవన్నీ ఉపాసని బాబాకు తెలుసు. బికాస్ హి వాజ్ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ దోస్ థింగ్స్ వాట్ టోల్డ్ బై బాబా. బాబా ఏమి చెప్పాడో అవన్నీ అనుభవించాడు ఉపాసని బాబా. కంగు తిన్నాడు ఉపాసని. చూశారా, వాడు 10వ క్లాసులోన కర్నూలులోన బుధవారపేటలోన చదువుకున్నాడు. ఇంటర్మీడియట్ పలానా కాలేజీలో చదువుకున్నాడు, వానికి ఇన్ని మార్కులు వచ్చినాయి అని బాబా చెబితే నేను ఏమనుకుంటాను? అరే ఎంత అద్భుతం ఇది అనుకుంటానా లేదా? అదేవిధంగా ఉపాసని బాబా చిన్నప్పటి నుంచి అనేక సన్నివేశాలను, అతని తండ్రి యొక్క తాత యొక్క అనేక సంఘటనలను బాబావారు చెప్పారట. అందరూ ఆశ్చర్యపోయినారు, పిచ్చి వాళ్ళారా నా దగ్గరకు వచ్చి ఆరతులు పాడుతూ ప్రసాదాలు తింటూ మహిమలు చూస్తూ లీలలు చూస్తూ ఏమి నేర్చుకున్నారు మీరు? మీరు ఏం నేర్చుకోలేదు. అసూయలు బాగా నేర్చుకున్నారు, ద్వేషాన్ని బాగా నేర్చుకున్నారు, కుతంత్రాలు నేర్చుకున్నారు. ఇవి మానుకోవాలి. వాడు పరాయి వాడు కాదు, జన్మ జన్మలలో సంబంధం ఉన్నటువంటి వాడు. వాడు పుట్టుకతోనే నాకు తెలిసినటువంటి వాడు అని బాబావారు ఉన్న సత్యాన్ని కుండ బద్దలు కొట్టి చెప్పారు. చూశారా, సిద్ధగురువు యొక్క చర్యలు ఎవరికి అర్థమవుతాయి? విమర్శించడము, వ్యాఖ్యానించడము, విశ్లేషించడము, అవహేళన చేయడము చాలా సులభం. లోతులకు వెళ్తే కానీ ఇవన్నీ ఏమీ తెలియవు. ఇవన్నీ మనకు ఎలా తెలుస్తున్నాయి? బాబా చెబితే కానీ మనకు తెలియడం లేదు. మనం కూడా ఏమనుకుంటాం, ఓ నిజమే కదండి, ఎప్పటి నుంచో వాళ్ళు సేవలు చేస్తున్నారు కదండి, మరి గురువు వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఇవ్వడం ఏమిటండి అని అంటారా లేదా? అంటారు. కాబట్టి మనం ఏమర్థం చేసుకోవాలా అని అంటే, సిద్ధ గురువులు జన్మ జన్మలు మన వెంటబడతారు, నీడలాగా ఉంటారు అనేది బాగా తెలుసుకోవాల. చూడండి, ఏ మహారాజ్ ఎప్పుడొస్తానన్నావు, రానన్నావే, నేను ఏచిడే రమ్మన్నాను, ఇప్పుడు వచ్చావే, ఎలా వచ్చావు అన్నప్పుడు, నాకు ఏం తెలియదు బాబా, మీరే ఏదో మాయ చేశారు అన్నాడు ఉపాసని. మరి ఏమిటా మాయ అని అంటే బాబా అంటాడు గంభీరంగా, ఆ 7 రోజులు కూడా నేను నీ వెంటనే ఉన్నాను అన్నారు బాబా వారు ఉపాసని బాబాతో. ఈ మాటల్ని
మనం ఎట్లా అర్థం చేసుకుంటాం? నేను వెంటనే ఉన్నాను అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ మాటల్ని? చూసారా, మీకు ఒక మంచి సన్నివేశం చెప్తాను. ఓసారి చూడండి, సిరిడికి వెళ్ళాం చాలామంది భక్తులతో. ఒకసారి కాశీనాథ్ వీళ్ళంతా కూడా ఒక కోరిక కోరారు, స్వామి మేము చాలాసార్లు సిరిడికి వెళ్తూ ఉంటాము, మీతో ఎప్పుడూ వెళ్ళలేదు, ఒక్కసారి మాకు ఆశ ఉంది మీతో పాటు వెళ్ళాలని, భావం చూడాలని అన్నారు. సరే వెళ్దాం పదండి అని చెప్పేసి చాలామంది వెళ్ళాం. ఆ వెళ్ళినప్పుడు నేను మామూలుగా కొన్ని కొన్ని సన్నివేశాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను, ఇది ఇది గురుస్థానం, ఇది చావడి అని చెప్తా ఉన్నాను. నేను ముందు వెళ్తూ ఉన్నాను, నా వెనక చాలామంది వస్తూ ఉన్నారు. నేను అలా నడుస్తూ ఉన్నాను, విపరీతమైనటువంటి గులాబీ స్మెల్, అది చాలా ఎక్కువగా వస్తుంది. నేను అనుకున్నాను, ఎక్కడి నుంచి వస్తుందా ఇది గులాబీ స్మెల్ అనుకున్నాం. సరే నేను అన్నాను, మన వెంట ఎవరో వస్తున్నారయ్యా, బాగా అర్థమవుతున్నది, ఒకసారి నేను ఇక్కడే ఉంటాను, మీరు దూరంగా పోండి అన్నాను. అందరు దూరంగా పోయారు. ఇప్పుడు గులాబీ స్మెల్ వస్తుందా అన్నాను. రావడం లేదు స్వామి అన్నారు. మీరు అక్కడే ఉండి నేను వస్తాను అన్నాను. వాళ్ళంతా అక్కడ నిలబడుకొని ఉన్నారు. నేను నెమ్మదిగా నడుస్తూ ఉన్నాను. నేను దగ్గరయ్యే కొద్దీ గులాబీల వాసన పరిమళం విరజిమ్ముతూ ఉందట. అది నాకు కూడా తెలుస్తుంది, వాళ్ళకే కాదు నాకు కూడా తెలుస్తుంది. అప్పుడు నాకు అర్థమైంది, ఏమని, నాతో పాటు బాబా నడుస్తూ ఉన్నాడు ఆ టైంలోన. దీన్ని ఏమంటారు, తోడుగా ఉండడము అని అంటారు. మరి నడవడం అంటే ఏమిటిది? మనలాగానే భూమి మీద నడుస్తాడా? ఎట్లయినా నడుస్తాడు ఆయన. ఆయన స్కైలో నడుస్తాడు, నువ్వు భూమి మీద నడుస్తావు, ఆయన స్కైలో నడుస్తాడు. ఒకసారి మనసు బాగాలేదా, వచ్చి ఇక్కడ కూర్చుంటాడు, ఇక్కడ కూర్చుంటాడు. అంటే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాను నేను. ఈ రకంగా బాబా వారు చెప్పడం జరిగింది. అందుకే